ना पेर श्रीदेवी नाकुन्न संदेहं गोवु गोवु संबंधमैन विषयालु मन शास्त्रंलो मन धर्मंलो मन वाङ्मयंलो प्रत्येकमैन पूजनीत पोंदडानिकि कारणानि कोंचेम विवरिंचंडि। తప్పకుండానమ్మా, గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం। ప్రధానంగా గోవు దేని కొరకు సృజింపబడింది అంటే ఆరాధన యందు కొన్ని పరిమితులు ఉంటాయి। అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు। ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు, ఆయన భక్తి చాలా తీవ్రమైన స్థితిలో ఉంటుంది, కాబట్టి ఆయన ఓ అరటిపండు ఇలా చేతితో పట్టుకున్నాడు అనుకోండి, ఇలా ముక్కలు విరిచి ఇలా పెడుతున్నాడు అనుకోండి, కామాక్షి పరదేవత ఇలా చెయ్యి చాపి ఆయన పెట్టిన అరటిపండు ముక్కలు పుచ్చుకొని నోట్లో వేసుకుంటుంది, ఆయనతో మాట్లాడుతుంది, మహాస్వామితో మాట్లాడింది, అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితో మాట్లాడింది, శృంగేరి గురు పరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది। కానీ నాకు కోరిక ఉంటుంది, అమ్మవారికి నేను కూడా అరటిపండు తినిపించాలి। నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు, కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటిపండు పెట్టగలనా? ఇప్పుడు స్థాయితోటి ఉపాసన బలంతోటి ఆశ్రమంతోటి వర్ణంతోటి సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి అందరూ సేవించడానికి అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవతా రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గో। ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి, ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది। గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే। గోవు మీద నీళ్లు పోశాననుకోండి కామాక్షి పరదేవతకు అభిషేకమే। గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి అమ్మవారికి ఉపచారం చేసినట్టే। అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు, గంగడోలుకి దురదా, గంగడోలు అంటే మెడకింద భాగం వేలాడుతూ ఉంటుంది, అది ఎలా గోక్కుంటుంది? ఓ గరుకు స్తంభం ఉంటే దానికి రుద్దుకుంటుంది, వెంట్రుకలు కింద పడతాయి, ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని 100 సంవత్సరములు స్వర్గలోకంలో పెడతారు, దాన్ని రోమానికి కూడా అంత శక్తి। గోసేవయే పరబ్రహ్మము యొక్క సేవ, రెండు గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు। ఎందుకని అంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది, అగ్నిముఖంగా దేవతలకు హవిస్సిస్తారు, అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి అంటే యాగశాలలో హోమగుండం కట్టాలి, హోమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి, భూమికి పవిత్రతను ఎలా తీసుకొస్తారు? ఒక్క పదార్థము చేతనే తెస్తారు, ఆవు పేడతో అలకాలి, ఆవు పేడ వినా లోకములో పవిత్రతని తేవడానికి వేరొక పదార్థము లేదు। ఏ జీవి యొక్క మలమూత్రములైనా దుర్వాసన, ఒక్క గోవు యొక్క మలము మాత్రం సువాసనతో ఉంటుంది। ఆ గోమయంతో అలికారనుకోండి, రేపు శ్రావణ శుక్రవారం వస్తే వరలక్ష్మీ వ్రతం చేసే ముందు భూమిని గోమయంతో అలకాలి, లేకపోతే అది ఇంట్లో నీ తొక్కి నేల గోమయంతో అలికి అభి అప్పుడు అమ్మవారిని పెట్టాలి। కాబట్టి గోమయం ఉంటే భూశుద్ధి జరుగుతుంది, పంచగవ్యాల్ని ప్రాశనం చేస్తే లోపల ఉన్న పాపాలు కాలిపోతాయి, ఆవు పాలు ఉంటే ఆవు నెయ్యి ఉంటే తప్ప యజ్ఞం చెయ్యలేరు, ఎలా స్వాహాకారం చేస్తారు? స్వాహా అని పిలిచి హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి, ఆవు నెయ్యి ఉంటే తప్ప దేవతలు అందుకోరు, దేవతలు అందుకోకపోతే వాళ్ళకి ఆకలి తీరదు, ఆకలి తీరకపోతే వర్షం కురిపించరు, వర్షం కురిపించకపోతే మనం అందరం సంతోషంగా ఉండం, ఆవు మీద ఆధారపడింది। అందుకే గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు। గోవు బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, ఆయన వేదం చదువుకున్నాడు, గోవు ఉంది, లోకంలో ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు దాని నివారణకి కావలసినటువంటి యజ్ఞాన్ని హోమాన్ని బ్రాహ్మణుడు వేదమంత్రాలతో స్వరంతో గోమయంతో అలికి ఆవునీతితో స్వాహాకారంతో హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచి అందరి యొక్క కామ్యాలు తీరుస్తాడు। అందుకని గోవు బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభంగా ఉండాలి, అందరూ శుభంగా ఉంటారు అంటే దాని అర్థం మిగిలిన వాడు బారైపోవాలి గోవు బ్రాహ్మణుడు బాగుండాలని కాదు, వాళ్ళిద్దరూ బాగుంటే అందరూ బాగుంటారు। కాబట్టి గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు। 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు, ఎక్కడుంటారు 33 కోట్ల మంది ప్రతిష్టై? గోవు చుట్టూ తిరిగారనుకోండి, 33 కోట్ల మంది దేవతలకి మీరు ప్రదక్షిణం చేశారు అని ఖాతాలో వేసేస్తారు। అందుకే గోవు లాంటి ప్రాణి లోకంలో లేదు, కొన్ని కొన్ని ప్రాణుల యొక్క ధూళి మీద పడకూడదు, అపమృత్యు దోషం వస్తుంది, మేకల వంద విడిపోతుంది అనుకోండి దాని డెక్క మించి రేగిన మట్టి మీద పడకూడదు అకాలంగా,
అది గోవులు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సాయంకాలం వేళ గోధూళి పైకి లేచింది అనుకోండి, ఆ ధూళి మీద పడితే అది ఒక పవిత్రమైనటువంటి స్నానం. అది మీద పడినంత మాత్రం చేత వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యుడైపోతాడు. అందుకే గోధూళి వేళ అని ఆ కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం, గోవులు డెక్కల నుంచి ధూళి పైకి రేగేటటువంటి సమయం. గోవు అంత గొప్ప ప్రాణి, అందుకే సనాతన ధర్మంలో గోవుని రక్షించడం, గోవుని కాపాడడం అంత గొప్పవి. ఎంత గొప్పవో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మారేడు చెట్టు దగ్గర వేసిన పాకలో ఉండేవారు. పక్కన గోశాల ఉండేది. 97 ఏళ్ల వయస్సు వచ్చేసింది ఆయనకి. ఆవు ఈంతోంది అంటే ఆయన చేత్తో చాటలో బియ్యం పట్టుకుని బెల్లంగడ్డ పట్టుకెళ్లి ఆవు దగ్గర పెట్టి గోవు యొక్క పృష్ఠభాగము నుండి దూడ కొంత బయటికి వచ్చి ఉండగా ప్రదక్షిణం చేసేవారు. భూప్రదక్షిణం అది, అంత గొప్పది. గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు, ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే. నా పుట్టినరోజునాడు అయ్యో మా అమ్మ లేదే, పాపం నా పుట్టినరోజుకి తొక్కుడు లడ్డు చేసి పెట్టేదే, ఆశీర్వచనం చేసేదే అనిపించింది అనుకోండి, ఆవు పాలు తెచ్చుకు తాగాననుకోండి, మా అమ్మ చేతితో చేసి పెట్టిన ప్రసాదం నీ తినేసినట్టే. ఆవుకి అరటిపండు పెట్టాననుకోండి, ఆ రోజున మా అమ్మ నా చేతి భోజనం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మకి నేను నమస్కారం చేసేసినట్టే. అందుకే గోమాత జనకమాతలాగా నిలబడుతుంది. అందుకే పాలు లేని పిల్లలకు ఆవు పాలు అంటారు. పశువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలు కల్పిస్తాయి. అందుకే సాత్వికమైన జీవనం ఉన్నవారు జంతువుల పాలు పుచ్చుకోరు, కానీ సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఎందుకో తెలుసా? బుద్ధిని సత్వమునందు నిలబడుతుంది ఆవు పాలు. అంత గొప్ప ప్రాణి ఆవు. అటువంటి గోవులు సర్వే సర్వత్రా కాపాడబడుగాక. అలా కాపాడబడడానికి కావలసినటువంటి సమస్తమైన శక్తులు భగవంతుడు మనకు అనుగ్రహించుగాక అని నమస్కారం చేద్దాం. ఏమ్మా ఆశ్రయిస్తాడు? ఏదో విశేషమైన జ్ఞానము కలగాలి అనుకుంటే పరమశివుని యొక్క పాదాల విందములను ఆశ్రయించాలి. మంచి కీర్తి కావాలి, తేజస్సు కావాలి అనుకున్నవాడు, ప్రత్యేకించి ఇంద్రియములకు శక్తి కావాలనుకున్నవాడు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐశ్వర్యము కావాలనుకున్నవాడు దుర్గాదేవిని ఆశ్రయిస్తాడు. ఆయుర్దాయము ఆరోగ్యము కావాలనుకున్నవాడు అశ్వినీ దేవతల్ని ఆరాధన చేస్తాడు. వీర్యము పుష్టి కావాలనుకున్నవాడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తాడు. అలాగే అనుకూలమైన దాంపత్యము కావాలి, దంపతులిద్దరూ ఒక్క మాట మీద ఉండి ఎప్పుడూ సంతోషంగా వాళ్ళ జీవితాలు తరించాలనుకున్నవాడు పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. ఒక్కొక్కరిని ఆరాధన చేయడం చేత ఒక్కొక్క ఫలితము కలుగుతుంది. అమరేంద్రాదులు కొల్చు భంగిజులు లబ్జట్టు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాదీశు కథాసుధావసనదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఇవన్నీ వాళ్ళందరూ ఎలా ఇస్తారో అలా నువ్వు అమరేంద్రాదుల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా ఇంద్రాదుల్ని పూజించినట్టే ఎవరు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశారో వారందరికీ కూడా అబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞానము వైరాగ్యము మోక్షము అన్నిటినీ ఇవ్వగలడు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ. వెయ్యి చెప్పడం ఎందుకయా పరీక్షిత్తు? వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లూల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు 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 అవి వింటూ ఉంటే అబ్బా ఏమి ఆనందం, ఏమి ఆనందం, ఏమి సంతోషం, మనసంతా గగుర్పాటు చెంది ఉత్సాహంతో ఉరకలు వేసి అంత సంతోషాన్ని పొందుతారు కదయా. ఆ సంతోషంతో విష్ణు కథ శ్రవణము చేస్తే చాలు కదయా తరించిపోతావు. కాబట్టి భగవత్ కథ శ్రవణము చేయి, భాగవత శ్రవణం చేయి, చాలు నువ్వు తరించిపోతావు.